ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మునుగోడు ఎలక్షన్స్ గురించి ఇక్కడ ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, అంటే మునుగోడు ఎలక్షన్స్ మీద, బై ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మీరేమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉప ఎన్నికల మునుగోడు విషయంలో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడమే ఈ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు రెండు విషయాలు, తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో పార్టీని పెట్టిన తర్వాత 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో వందల సంవత్సరాలు అని చెప్పుకునే, వంద సంవత్సరాలు అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కన్నా అన్ని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ ఒక ఉద్యమ పార్టీగా ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, 2014లో ఇచ్చిన హామీలను 19 వరకు తెలంగాణ ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. అయినా ముందస్తు ఎన్నికలకు రావడం, మళ్ళీ మొదలిచ్చిన హామీలను, 2014లో దళిత ముఖ్యమంత్రి అని చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు, రెండవది దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అంటే అది సృష్టికర్తే కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 సంవత్సరాల్లో 25 లక్షల మంది పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని, అది అసలు మిత్తి ఒకటే అయింది. 1 లక్ష రూపాయల రుణం ఉంటే రుణమాఫీ అయినా చేస్తానంటే 4 దఫాలుగా చేయడం వల్ల రైతులకు ఒరగబడ్డదేమి లేదు. కానీ అంటే ఈ ఎలక్షన్ గురించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేవలం ఇది ఒక స్వార్థపూరిత రాజకీయం వల్ల వచ్చిన ఉప ఎన్నిక అని అంటుండ్రు. తర్వాత ఏంటంటే 22,000 కోట్లకి అమ్ముడుపోయారన్న ఒక ఇదైతే వస్తుంది. దీని గురించి ఏమంటారు? ఈరోజు కూడా పత్రికల్లో కానీ రోజువారీగా అసలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఆడిన అబద్ధాలు ఒకవేళ తప్పును ఒప్పుగా, నిజాన్ని అబద్ధంగా ఒక తప్పుడు ప్రచారం చేయడంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర, కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. నిజంగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈరోజు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కాంట్రాక్టర్ కాదు, ఒకప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా, నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 99లో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కన్నా ముందు ఆయన కూడా ఇరిగేషన్ కాంట్రాక్ట్ చేసినాడు. అనిల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కాంట్రాక్టర్, ఇప్పుడున్న కంపెనీ ఏదైతుందో వాళ్ళిద్దరిది. రాజగోపాల్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల క్రితమే, 8-10 సంవత్సరాల క్రితమే ఆ కంపెనీని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా పనులు చేస్తున్నారు. ఇది చేతగాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు 18,000 కోట్ల పనులు వచ్చినాయా, 20,000 కోట్ల పనులు వచ్చినాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నామినేటెడ్ పనులు ఇచ్చేది ఉండదు. టెండర్లో పాల్గొనాలి, ఎలువనుగా వస్తే పనులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అతను హిమాచల్, అరుణాచల్లో చేసినవి కూడా పనులు, చాలామంది తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లు పోయి టెండర్లు వేసినారు. మీరు బీహార్లో, మేము కూడా వేసినాం ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్. అంటే చట్టపరంగా తీసుకున్న పనులను అమిత్ షా, నరేంద్ర మోడీ ఏమన్నా రాసిచ్చిండా? దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డిని కానీ, ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు కానీ, కేసీఆర్ కానీ చెప్పమని అడుగుతున్నాను. ఏదైతే రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఏదైతే ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, మైనింగ్ వర్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, దానికి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దానికి షెడ్యూల్ టైం ఉంటుంది, దాన్ని లీగల్గా ఏదైతే చట్టపరంగా ఉన్న పనులను ఆయన కంపెనీ ఎలిజిబిలిటీని బట్టి పనులు ఇవ్వడం జరుగుతుంది. పుట్టిగానే మాట్లాడి ఈరోజు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాం, అసలు సిగ్గుండాలి. గాదర్ కిషోర్కి కానీ, అక్కడికి వెళ్ళిన లింగయ్య యాదవ్కి కానీ నేను అడుగుతున్నాను, అసలు నువ్వు యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్లిప్పర్ లేవు,
నువ్వు ఈరోజు అక్రమ ఇసుక దందా చేసి అక్రమంగా ల్యాండ్ మాఫియాగా తయారయ్యి సివిల్ సప్లై బియ్యాన్ని అడ్డగోలుగా అమ్ముకుంటూ అసుంటి వాళ్ళను నువ్వు ఎమ్మడి పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించి గాదర్ కిషోరు, నేను మూడవ సంగ్రామ యాత్ర మోత్కూరులో నేను సంజయ్ గారు చెప్పడం జరిగింది. అప్పటికి 40 స్కార్పియోలు కొనటానికి కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు కార్యకర్తలకు నాయకులకు. 9 అప్పటికే రావడం జరిగింది. అంటే ఈరోజు అవినీతి డబ్బులతో ఈరోజు అల్లీబాబా 40 దొంగల మాదిరిగా ఈరోజు భయభ్రాంతులు కల్పించడానికి ప్రజాస్వామ్యాన్ని అపోహ కలిగించే విధంగా ప్రజలకు, అసలు ప్రజా నాయకులంటే ప్రజా ప్రతినిధులంటే ఒక గౌరవం లేకుండా, అంటే రెండో టర్మ్ అయిపోలేదు, మొదటి టర్మ్ పూర్తి కాకుండానే రాజీనామా చేసినారు, వందలాది కోట్లు వేలాది కోట్ల రూపాయలు సంపాదించి కార్యకర్తలకే మీరు స్కార్పియోలు 15 లక్షలు 20 లక్షల బండ్లు 40 బండ్లు కొనటానికంటే దాని తర్వాత కడమ బండ్లు ఆపినాడు. 9 బండ్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు మీకు చూపెడతాను ఆ బండ్లు ఎవరెవరికి అనేది పేర్లు కూడా నేను చెప్పగలుగుతాను. అది ఆయనకు కూడా తెలుసు. ఈరోజు ఏదో ఉట్టిగానే, అంటే ఆధారం లేని ఆరోపణలు, ఏదో 200 స్కార్పియోలు 200 బండ్లు కొనిచ్చినాడు, 4-వీలర్ వెహికల్స్ రాజగోపాల్ రెడ్డి గారు, 2000 మోటార్ సైకిల్. అరే అసలు మీరు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? అసలు మీకు నమ్మకం లేదు. అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్నే మార్చాలనే అన్న ముఖ్యమంత్రి ఈరోజు ఓట్ల కోసం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినారు. నువ్వు మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ఎన్నిసార్లు అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు? ఏ ఒక్కరోజన్నా? మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ట్యాంక్ బండి మీదకి పోయి కానీ నీ ఆఫీస్లో ఎన్నిసార్లు నువ్వు అంబేద్కర్ను గౌరవించినావు? అది దళితులను మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మొట్టమొదటి ముఖ్యమంత్రి అని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్. రెండోది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రెండోది నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసింది దళితులను కేసీఆర్ గారు. ఈరోజు దళితులను అన్ని వర్గాల వలన ఎన్నికలు వస్తేనే వీళ్ళకి అభివృద్ధి కనపడుతుందండి. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే చండూరు రోడ్ ఏ రకంగా ఉందో, అసలు ఆ సీసీ రోడ్ను తంతే లేచిపోయే పరిస్థితి ఉంది. ఎంత నాణ్యతతో చేసినరో ఇక్కడున్న ప్రభాకర్ రెడ్డి చెప్పాలి, దీన్ని నిలబడ్డ అభ్యర్థి. ఈ నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా రాజగోపాల్ రెడ్డి గారు ఉంటే కనీసం షాడో ఎమ్మెల్యేగా పనిచేసినాడు ప్రభాకర్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థలో కానీ, పోలీసు వ్యవస్థలో కానీ అతనికి చెప్పు చేతుల్లో సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన అతని చరిత్ర, ఒక ఎస్సీ హాస్టల్లో మా తుంగతుర్తిలో మా ఇంట్లో ఎస్సీ హాస్టల్ ఉండే, ఈయన ఎస్సీ హాస్టల్ వార్డెన్గా ఉన్నాడు. వార్డెన్గా ఉన్నప్పుడు ఆ దళిత విద్యార్థుల హాస్టల్ విద్యార్థుల బియ్యాన్ని సక్రమంగా ఆ మెన్ ప్రకారంగా పెట్టలేదని సస్పెండ్కు గురైన వ్యక్తి. ఈరోజు ప్రభాకర్ రెడ్డి కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి, చాలా గొప్పలు చెప్తున్నాం మేము గెలిచిపోతున్నామని కానీ, మేమని హరీష్ రావు కావచ్చు, ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మంత్రులు, నువ్వు 90 మంది ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినారో ఒకసారి సమాధానం చెప్పండి. మీరు అంటారు బీజేపీ వాళ్ళు కూడా వచ్చిండని, మేము సిద్ధం. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడనే ఉన్నాడు, మా కిషన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, ఈరోజు అభ్యర్థితో కూడా మాట్లాడదాం. మీరు ఈ ఏదైతే ప్రకటన కనుక, మీరందరూ హైదరాబాద్లో వెళ్ళిపోదాం, బీజేపీ టీఆర్ఎస్ సంబంధించిన ఎవరు కూడా మేము ప్రచారంలో ఉండం, అభ్యర్థులు మాత్రమే ప్రచారానికి వెళ్తారు. మీకు దమ్ము ఉంటే ఈ ఎన్నికలను ఆ రకంగా నిర్వర్తించే దమ్ము ధైర్యం ఉందా? అంటే రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించలేక ఏమీ లేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఆరోపించడానికి రాజగోపాల్ రెడ్డి 2 విషయాలు చెప్పినాడు. ఇది నా ఎన్నిక కాదు, ఇది మునుగోడు ప్రజలందరూ కూడా రాబోయే తరాలకు, తెలంగాణ ప్రజలకు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 100,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అప్పుల రాష్ట్రంగా మార్చి, ఈరోజు ఎన్నికల ముందు కానీ ఉప ఎన్నికలు వస్తే ఇచ్చే హామీలను అమలు చేయని ప్రభుత్వానికి
కనువిప్పే కాదు, ఇది సెమీఫైనల్ ఎన్నిక. ఇది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక ఇది. అంటే మీరు అంటున్నారు అంటే సెమీఫైనల్ అన్నారు, కానీ ఈ ఎన్నికలో గెలిచిన ఎవరైనా కానీ పనులు చేయడానికి ఇంకొక 1 ఇయరే ఉంది. మహా అయితే ఇంకొక 6 మంత్స్ ఎన్నికల కోడ్ రాకుండా ఉంటుంది, కానీ 6 మంత్స్ నుంచి ఏదైతే యథావిధిగా పనులు అయితే ఆగిపోతాయి. ఇది కూడా ఒకటి రన్ అవుతుంది, దాని గురించి ఇప్పుడు ఎన్నికకు పోవాలని బీజేపీ పార్టీకి ఏం లేదు, కానీ ఎన్నికలు అనేది రాజీనామా చేసిండు. రాజీనామా చేయడానికి ప్రధాన కారణం నేను ఒక ప్రతిపక్ష శాసనసభ్యునిగా అనేక సందర్భాల్లో శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం సాగునీటి విషయంలో కానీ, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా, నక్కలగండి ద్వారా మునుగోడుకు నీళ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సందర్భాల్లో మాట్లాడితే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు ఉన్న చట్టసభలోనే అన్పార్లమెంటరీ మాట్లాడి అనేక సందర్భాల్లో రాజగోపాల్ గారిని మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచిన సందర్భం రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. ఈరోజు ఉప ఎన్నికలు వచ్చినాయి, రామలింగారెడ్డి గారు చనిపోయినారు, ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేస్తే ఆ 2 నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూడా మునుగోడు ప్రజలందరూ కూడా గమనించాలి, రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇస్తానని 2018లో చెప్పినారు, కానీ ఎక్కడ కూడా పెన్షన్స్ ఇవ్వలేదు. 10% పెన్షనర్లు తప్పుపడతారని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి 7,000 పైచీలకు పెన్షనర్స్కు ఇక్కడ డైరెక్ట్గా నియమ నిబంధనలకు ఉల్లంఘించి కలెక్టరు విజయ్ కృష్ణారెడ్డి ఏదైతుందో ఆయన ఏం చేసినాడు, డైరెక్టు 175,000 అకౌంట్లకు ఇచ్చినారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కానీ, రాజగోపాల్ రెడ్డి నిజాయితీ గురించి కానీ, ఆనెస్ట్ ఎవరు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు. రెండో విషయం, ఈరోజు గొర్రెల కాపర్లకు గొర్రెల కాపర్ల విషయంలో కూడా ఈరోజు అందరికీ పెన్షన్స్ ఇచ్చినారు. ఇక్కడ గొర్రెల కాపర్లకు 7,000 పైచీలకు 175,000 వేయటమే కాకుండా 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇచ్చినారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారా? మొదటి విడత పూర్తి చేయలేదు, రెండో విడత ఇవ్వలేదు, ఇక్కడ ఏ రకంగా ఇచ్చిన అంటే రాజీనామా చేస్తే దళిత బంధు జ్ఞాపకం వస్తుంది. హుజూరాబాద్లో రాజేందర్ గారు రాజీనామా చేస్తే 65,000 పైచీలకు ఓటర్లు దళితులు ఉన్నారని దళిత బంధు పెట్టిన, ఇప్పటివరకు అమలు చేసినావా? రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయలేదు. అంటే ఎన్నికలప్పుడు మాత్రమే అభివృద్ధి సంక్షేమ, ఇక్కడ మిగిలి ఉన్న రోడ్డు ఒకటేనండి, గట్టుప్పుల మండలం ఉంది. గట్టుప్పుల మండలం దాదాపు 1.5 సంవత్సరం రిలే నిరారదీక్షలు చేసినారు. అంటే మొద్దు నిద్రపోతుందా? ప్రభాకర్ రెడ్డి గడ్డి బీకిండా? ఈ జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి కళ్ళు మూసుకుందా? లేకపోతే ముఖ్యమంత్రికి తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తుండనంగానే గట్టుప్పులను ప్రకటించి పాలాభిషేకం చేసుకునే ఈ మూర్ఖులను ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా మునుగోడు ప్రజలు? రెండోది, ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఏదో కాంట్రాక్ట్ కోసం అంటుండ్రు. కాంట్రాక్ట్ అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా సిగ్గు లజ్జ కూడా లేదు. ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి టోగ్గా ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కోడి పిల్లల్ని కనుక సంతలో అమ్మినట్టుగా 12 మందిని టీఆర్ఎస్ పార్టీ పోతే వాళ్ళు మంత్రులు అయితే లజ్జ సిగ్గు లేదు ఆ రోజు ఎవరికి? రేవంత్ రెడ్డి కానీ ఈ ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న వీళ్ళు ఈరోజు గట్టుప్పలకు సంబంధించిన కర్నాడు వెంకటేష్ ఎవరైతున్నారో ఆయన కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచినాడు, ఆయనే ఈరోజు బీజేపీ పార్టీలో చేరితే. అంటే వీళ్ళకు ఏమాత్రమైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గట్టుప్పుల జడ్పీటీసీ, అంటే గట్టుప్పులు అంటే అంతకుముందు కమ్మెండు మండలం, నువ్వు కర్నాడు వెంకటేశాన్ని ఎట్లా చేర్చుకున్నారు? అంటే మీకో న్యాయం మాకో న్యాయం. ఆయన ఈరోజు అతను రాజగోపాల్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజీనామా చేసేదానికన్నా ముందే పార్టీకి రాజీనామా చేసిండు, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు, తర్వాత బీజేపీ పార్టీలో చేరిండు. అంటే ఈరోజు ఎవరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది? అంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి ముందు గెలవలేక ఇవన్నీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ప్రతి మునుగోడు ప్రజల్లో, ప్రతి మునుగోడు ప్రజల హృదయాల్లో ఈరోజు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి. ఉప ఎన్నికల వల్లనే ఈ రోడ్లు అభివృద్ధి జరిగినాయి, 57 ఏళ్ళ పెన్షన్స్ వచ్చినాయి, ఈరోజు గొర్రెల కాపర్లకు
రెండు విడతలకు సంబంధించిన గొర్రెల కాపర్లకు గొర్రెలు రావడం కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది రాజీనామా వల్ల జరుగుతుంది. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా మునుగోడు ప్రజలందరూ కూడా మునుగోడు ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. థ్యాంక్ యూ సార్.